నమస్తే, నేను ఉష. మన ఇంట సేంద్రీయ పంట ఛానల్ స్వాగతం, సుస్వాగతం. చూడండి, రోజెస్ అండ్ పాపిల్స్ కాశ్మీర్ రోజు బాగా వింటర్లో అయితే ఇంకా బాగా గుత్తులు గుత్తులుగా పోస్తాయి. ఏషియాటిక్ లిల్లీలు ఆన్లైన్లో తెప్పించాను. అవి వైట్ పూసి రాలిపోయింది. ఈ కలరు ఇప్పుడు పూసింది, చూడండి చక్కగా ఉన్నది. ఆన్లైన్లో ఈ ప్లాంట్స్ తెప్పించాను. ఇది ఎలిఫెంట్ ట్రంక్ ప్లాంట్ అంటారు. ఇది ఇట్లా రెడ్గా బంచెస్ లాగా వస్తాయి. ఇది బార్బడస్ చెర్రీ. ఇది లాలీపాప్ ప్లాంట్ అంటారు. ఇది ఇదేమో ఆర్నమెంటల్ ఆరెంజెస్. ఇది ఇవి మళ్ళా నాటుకోవాలి, పీస్ నాటుకోవాలి. ఇది ఒక టైప్ మనీ ప్లాంట్. ఇది కూడా ఎక్కడ ఫ్రెండ్ ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్నాను. ఇది ఒక టైప్. త్రీ వెరైటీస్ ఇవి. ఇది కూడా ఏషియాటిక్ లిల్లీసే, బ్లూమింగ్ అయిపోయింది. దీంట్లో టమాటా మొక్కలు పెట్టాను. ఈ టమాటా మొక్కలు గ్రోత్ బాగుంది. వీటికి నేనేమి ఇవ్వలేదు. దీంట్లో కూడా కలిపింది ఏంటంటే కిచెన్ కంపోస్టే కలిపాను. కిచెన్ కంపోస్ట్ కలిపి కంపోస్ట్ నుంచి వచ్చే లిక్విడ్సే వాడుతున్నాను. మీకు గాబు ఖాళీగా ఉంటే ఇంతకుముందు దీంట్లో కంపోస్ట్ మట్టి వేసుకుంటూ వచ్చాను. అది దాంట్లోనే సొర మొక్క పెట్టాను. వస్తుందో రాదా అని 2 గింజలు పెట్టాను. 2 గింజలు వచ్చేసింది. ఇప్పుడే బాగా అల్లుకుంటాను. ఈ గ్రో బ్యాగ్లోనేమో టమాటా మొక్క పెట్టాను. దీంట్లో వేరే క్రేపర్ కూడా పెట్టాలి, పెడతాను చెప్తున్నారు. పొట్ల తీగ ఎందుకో మరి క్రాప్ రావట్లేదు. ఓన్లీ మగపూలే వస్తున్నాయి, అసలు ఎక్కడ పిన్ అనేది లేదు. ఇది కరెక్ట్ సీజన్ కాదేమో నా డౌట్. ఇలాగా ఫస్ట్ వేసిన గోడకి ఇలాగా ట్రెల్లిస్ వేయించుకున్నాను, తీగలు కట్టేసుకొని. దానికి ఈ సమ్మర్ క్రాప్ ఇక్కడ పెట్టుకున్నాను. సరిచేసి పైన బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది. చూడండి, వంగనారు చాలా వరకు ఇవాళ పీకేసాను. ఇంకా చిన్న చెట్లు ఉంటే కొంచెం గ్రో అయ్యాక పీకేస్తానండి. అవి పీకి సైకి దగ్గర నాటి వచ్చానండి. ఒక 10 పాదులు నాటాను. అక్కడ ఉన్న సన్న వంగ చెట్లు సన్న ఉంటాయి, 2 చెట్లు ఉన్నాయి. అవి వీక్లీ వచ్చేటప్పటికి 1 కేజీ కాయలు కాస్తాయి. ఎట్లయినా మనం ఎంత పోషణ చేసినా గ్రో బ్యాగ్స్ లేదు, నేలలో ఉన్నది లేదు. నేలలో ఉన్న దానికి క్రాప్ ఎక్కువగా వస్తుంది. ఇది కాకర చెట్టు, ఇప్పుడు అల్లుకుంటుంది. ఆల్రెడీ అంతకుముందు పాత చెట్టు ఉంది, కానీ అది పెద్దగా ఫ్రెష్గా లేదు ఎందుకన్నా మరి ఈ సంవత్సరం. దాంట్లోనే ఇంట్లో కుళ్ళిపోయిన టమాటా ఒకటి ఉంటే అది వేస్తే విత్తనాలు వచ్చినాయి. అవి మొక్కలు అక్కడ అక్కడొకటి అక్కడొకటి నారు పోసి పెట్టాను. ఈ గ్రో బ్యాగ్ ఈరోజు రెడీ చేసుకున్నాను. దీంట్లో కూడా కాకర విత్తనాలు
మీరు విత్తనాలు పెట్టాలి. ఈ గ్రో బ్యాగ్ లో పట్ల తీగ పెట్టాను చూడండి, ఎందుకని మరి ఇది కూడా బాగా మంచిగా రావట్లేదు. ఇది పొట్లకి ఇది అన్సీజన్ ఏమోనని నా ఫీలింగ్. అంతవరకు వచ్చింది కానీ ఇది పూత పడింది, అంతా మగపూత పడింది, ఎక్కడ పిండ లేదు, ఆడపోత అనేది లేదు. సో అంత చెట్టు అంతా మగపోతుంది. అదే విత్తనం పడి మొలిచింది, కంపోస్ట్ లో విత్తనంలో నుంచి వచ్చింది. సరే దాన్ని పీకటం ప్లాన్ అలాగే ఉంచాను. వీలైతే దాన్ని రైనీ సీజన్లో తీసి తీసుకెళ్ళి సైట్ దగ్గర వేస్తాను. ఇదేమో బచ్చలి, తీగ బచ్చలి, తీగ బచ్చలి అన్ని మొన్నటిదాకా ఉండేది మొత్తం అయిపోయింది, కట్ చేసేసి మొత్తం కింద వేసాను. అన్ని సీడ్స్ కలెక్ట్ చేద్దామని ఇది కూడా నిమ్మాను. ఇది కూడా కుండీలో విత్తనాలు పడి మొలిచింది. ఇది కూడా తీసుకెళ్ళి ట్రైనీలో అక్కడ నాటేయాలి. బ్రహ్మజముడు అంటారు దీన్ని. ఇది మామూలుగా మనకి చాలల్లో ఉంటుంది, ఊరి చివరిలో చాలల్లో ఉంటుంది. ఈ దీని లోపల ఉండే గుజ్జు వాడుకుంటారు. ఇది చైనా వాళ్ళు ఈ ముళ్ళన్నీ తీసేసి నీట్గా తీసేసి ఈ మొక్కలు కట్ చేసుకొని తింటారు వాళ్ళు. కాకపోతే మనం తినము, మన మరి మనకి దేంట్లో ఆయుర్వేదంగా దీనికి ఉపయోగిస్తారో మనకు కూడా తెలియదు. ఈ గ్రో బ్యాగ్లో 100 మొక్కలు పెట్టాను. ఇప్పుడే బడ్స్ వచ్చింది. నాలుగు మొక్కలు పెట్టాను గ్రో బ్యాగ్. ఇది చాలా పెద్ద గ్రో బ్యాగ్. దీంట్లో వచ్చేసి ఒక 10 బ్యాగ్స్ పెట్టింది మట్టి. ఈ గ్రో బ్యాగ్స్లో సఫిషియంట్గా సరిపడదు ఒక్కొక్క మొక్కకి. ఇది లాస్ట్ టైం ట్రైల్స్ వేయించినప్పుడు ఈ కడ్డీలు తీసుకొని వేయించాను. ఈ కడ్డీలు లైట్ వెయిట్ అవటాన ఆ పైన టెర్రస్ మీద ట్రైల్స్ అంతా పాడైపోయింది, అందుకని మళ్ళీ తీయించేసి పైన మళ్ళా వేయించాను, షేడ్ నెట్ వేయించాను. ఈసారి స్ట్రాంగ్గా ఉండే రాడ్స్ పెట్టేసి గ్లో బీన్స్ నేను కూడా ఎప్పుడైనా పెట్టటము కోసాను. మార్నింగే కోసాను నేను. అవి ఎలా ఉండాలో నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో చూసి ఎవరప్పుడు దాని రెసిపీ పెట్టి ఉంటారు కదా దాన్ని చూసి వండటం అని చెప్పేసి. అంటే కొన్ని రకాలు మనం అసలు ఇక్కడ మనకు తెలియనివి, మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూడనటువంటివి. ఇది ఇది మామిడి చెట్టు, నిమ్మ చెట్టు ఇంకా పడలేదు, కాయలు పడలేదు. ఇవి చూడండి కొద్దిగా నేల ఉంటే ఈ నేలలో పెట్టాను. ఈ సీజన్కి రావాలి, పెద్దదైంది. ఇక్కడ పగిలిపోయిన గాబు ఉంటే దీంట్లో జామ చెట్టు పెట్టాను. పోయినసారి మీకు వీడియోలో చూపించినప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా కదా, మొత్తం గ్రో బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకున్నా. ఇవి సమ్మర్ క్రాప్ కోసం అని చెప్పేసి ఇవి
క్లో బీన్స్ మార్నింగ్ కోసాను, మీకు చూపిస్తాను. క్లో బీన్స్ ఇవి ఇవి చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇది ఈ బడ్, ఈ బడ్ ఎంత పొడవుగా ఉందో. ఇవి మగ పువ్వు. ఆడపువ్వులేమో క్లోవ్స్ లాగా ఉంటాయి అన్నమాట. మొత్తం ఈ మొత్తం ఇప్పుడే అల్లుకుంటుంది. ఇది బీరకాయ, చిట్టు బీరకాయలు. చిట్టు బీరకాయలు కోసాను నిన్న, చట్నీ చేశాను. కూర్చోండి. మనకు చిన్న చిన్నవి ఇవి క్లో బీన్ చూడండి ఇలా ఉంటుంది. క్లో బీన్ ఈ ముందు బుడిపిలాగా ఉంది కదా, అది బాగా వైట్గా వచ్చినప్పుడు కోసేయాలి దీన్ని. ఇది చూడండి క్లో బీన్స్ మార్నింగ్ కోసాను. ఇవి నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. యూట్యూబ్లో చూస్తే అది బడ్ ఎల్లో కలర్కి వచ్చేటప్పటికి అది ముదిరిపోద్ది అని వీడియోలో చెప్పారు. అందుకని చెప్పేసి నేను కొంచెం చిన్నగా ఉండగానే కోసేసాను. మరీ ముదురుగా అయిపోయిన తర్వాత మనం అది కర్రీ చేసుకోవడానికి బాగుండదని చెప్పేసి చిన్నగా ఉన్నప్పుడే కోసేసాను. ఇవి క్లో బీన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దేశాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్.